కాబట్టి ఒకసారి అర్థం చేసుకుందాం మనకి ఉపవాస ప్రార్థన ఉత్సాహ పండగ చేయుదుముగాక అలాగే దేవుని యొక్క మందిరానికి ఉత్సాహముగా వచ్చుదుముగాక మూడో విషయం జ్ఞాపకం చేస్తాను కోరిండి సంఘానికి రాసినటువంటి పత్రికలో తొమ్మిదో అధ్యాయంలో నుండి ఏడో వచనం చదువుకున్నా సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములు నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చు ప్రేమించును ప్రేమించు దేవుని నామాన్ని స్తోత్రం చెప్పండి దేవుని యొక్క పని కొరకు దేవుని సేవ కొరకు దేవుని సభల కొరకు దేవుని స్వార్థ వ్యాపించాలంటే మనం ఇచ్చేదాన్ని బట్టి అభివృద్ధి డెవలప్మెంట్ ఉంటుంది దేవుని స్వార్థ ప్రకటించాలి దేవుని సేవ కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళాలి దేవుని యొక్క వాక్యం ప్రబలం కావాలి దేవుని యొక్క సన్నిధులు ఆత్మలు రక్షించబడాలి నామాని స్తోత్రం నా ముఖ్యమైన ఉద్దేశం అది ఆత్మలు సంపాదించడం కానీ ఆస్తులు సంపాదించడానికి కాదు కొన్ని ఆత్మలు ప్రభువు దగ్గర నడిపించాలి అయితే ఈ ఆత్మల సంపాదన కొరకు దేవుని కొరకు మనం ఇచ్చేటటువంటి విషయాలు ఎప్పుడైతే ఉత్సాహంగా ఉంటామో దేవుని సేవకుడు చురుగ్గా ఉత్సాహంగా వెళ్ళి అనేక ప్రాంతాలకు వెళ్ళి స్వాతను ప్రకటిస్తూ ఉంటాడు కొంతమంది స్వార్థ చేయలేకపోవచ్చు కానీ ప్రభుకు మనం ఇచ్చే కానుకల వల్ల దేవుని సేవకుడు నీవిచ్చే కానుక ద్వారా ఛార్జీలు పెట్టుకుని ఒకవేళ స్వార్థకు వెళితే నీ మూలంగా ఒక రక్షించబడ్డట్టేగా దేవుని సేవకుని ఎవరు విశ్వాసులే పంపించాలి కొరిని సంఘంలో ఉన్నటువంటి వారు మరి దేవునికి ఇవ్వాలన్నప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్నారంట అప్పుడు పౌలు భక్తుడు అంటున్నాడు శనుక్కోవద్దు రెండవది బలంతంగా ఇవ్వద్దు మరి అట్లా ఇవ్వాలి భేదోలు కానీ ధనికులు కానీ ఎవరైనా సరే ఉత్సాహంగా ఇవ్వాలంట ఎలా ఇవ్వాలి ఉత్సాహంగా ఇచ్చువాన్ని దేవుడు ఎక్కువగా ప్రేమించుడు ఉన్న దాంట్లోనే ఉత్సాహంగా ఇవ్వాలి దేవుడి నామాని స్తోత్రం యేసుప్రభువు కానుక పెట్టి దగ్గర నిలబడ్డరు నిలవబడ్డప్పుడు అందరూ కానుకలు వేశారు ధనవంతులు అందరూ కానుకలు వేశారు ఒక భేద ఎరవరాలు ఉంది ఆమె భర్త లేడు పిల్లలు కూడా లేరనుకుంటా ఆ ఎరవరాలు వచ్చేసింది కానుకపేట దగ్గర కానుకపేట దగ్గర ఏసుపురవారు నిలబడినారు యేసుప్రభు కానుకపేట దగ్గర ఉండి ఆయన చూస్తూ ఉంటే ఒక బీదరా రెండే కాసులు ఆమె దగ్గర ఆ రెండు కాసులు పట్టుకొచ్చి కానుక అప్పుడు ఆమెను అక్కడ నిలబెట్టి ఏశ్వర వారు ఆమె గురించి ఈ ధనవంతులతో మాట్లాడాడు చూశారా బీద ఎరవరాలకి రెండే కాసులు ఉన్నాయి కాసులు అంటే ఏంటి రూపాయలు కాదు రెండు రూపాయల బిల్ల కాదు కాసులు అంటే బంగారానే కాసులనే పరం వాడతారు దాన్ని వాడరు ఇప్పుడు గొలుసు ఉంటుంది ఆ గొలుసు అంటే ఎన్ని కాసులు అయిందని అంటారు అంటారా మిగతా దేని అంటారా కాసులని అయితే మన మన ఉద్దేశం ఏంటంటే రెండు రూపాయలు అనుకుంటాను మనం ఇంతకాలం రెండు రూపాయలు కాదు రెండు కాసులు అంటే ఆ రెండు కాసులే ఉన్నాయి ఆమెకి జీవనాధారం ఇంకా శవులకు ముక్కులకు ఇంకేవీ లేవు కామెకి ఇక రెండు కాసులే ఉంది ఆ రెండు కాసులు తీసుకొచ్చి ఆ ఆ వేసినప్పుడు ఆమెను చూసి ప్రభు బాగా మెచ్చుకున్నాడు ధనవంతులనే మీరు చాలా డబ్బు ఉంది కానీ అందరికంటే ఎక్కువగా ఏమేసింది దేవునామాని స్తోత్రం ఎలా వేసిందంటే ఆమె ఉత్సాహంగా దేవునికి ఇచ్చింది ఎందుకో తెలుసా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క గొప్ప త్యాగాన్ని గుర్తించినటువంటి వారు దేవుని కార్యాలు గుర్తించినటువంటి వారు దేవుని పని జరగాలనుకునేవారు దేవుని కొరకు ఉత్సాహంగా ఇచ్చేవారుగా ఉంటారంట హలలుయా చాలా సంఘాల్లో ఉత్సాహంగా ఇచ్చేవారు లెక్కలు అడగరు ఉత్సాహంగా ఇచ్చే వాళ్ళు దేవుని పని జరుగుతుందని చెప్పి అనుకుంటారు ఆ దేవుని సేవలో మన జీవితాల్లో లెక్కలేసుకుంటే మనం ఎప్పుడు కూడా అభివృద్ధి పొందలేం దేవుడు లెక్క వేసుకొని ఇచ్చాడు గాలి లెక్క ఇచ్చాడ నీరు లెక్కలేసుకుని మనకి ఉద్యోగం ఇచ్చాడా లెక్కలేసుకునే మనకు వ్యాపారం డెవలప్ చేశాడా దేవుడు లెక్కలేసుకునే మనకి అన్ని చేస్తున్నాడు దేవుడు దేవుడి ఇచ్చిన దాని కొలత ఏమన్నా లెక్కలు ఉన్నాయా ఉన్నాయామ్మా దేవుడిచ్చే దేనికి కూడా లెక్కలేదు కదా అన్నీ సమృద్ధికి ఇచ్చాడు దేవునామాని స్తోత్రం మరి దేవుడికి ఇచ్చే దగ్గర మనకెందుకు లెక్క యేసు ప్రభువారు పరలోకం నుండి భూలోకానికి శరీరధారిగా వచ్చి కలువరి శిలువలో మన కొరకు ప్రాణాన్ని పెట్టి బలిగా అర్పించబడి మేకులతో కొట్టబడి కొరడాతో ఈ పంత గాయపరచబడి పక్కలో బలంతో పొడవబడి ఘోరమైన మరణాన్ని యేసు మన కొరకు అనుభవించాడు ఆయన శరీరాన్ని ఆయన ప్రాణాన్ని ఆయన ఆత్మను మన కొరకు అప్పగించాడు తండ్రి అయిన దేవునికి అందుకని ఇక్కడ కింది భాగం అది రాస్తున్నాడు ఇందు విషయమై అతడు ఎదజల్లి దేవు దేవునామాని స్తోత్రం కలుగును గాక యేసు ప్రభువారు ఎదజల్లి దరిద్రులకిచ్చాడు లోకములున్న మనము దరిద్రులమై ఉండగా పాపులమై ఉండగా నీచులమై ఉండగా దౌర్భాగ్యమై ఉండగా యోగ్యత లేనటువంటి వారమై ఉండగా మన జీవితాలని ప్రభు ప్రేమించి ఈ దరిద్రులైనటువంటి వారికి నా రక్తాన్ని ఇస్తానని చెప్పి ఆయన రక్తం అంతా మన కొరకు చేశాడు దేవునామాని స్తోత్రం ఆలోచన చేత నన్ను నడిపిస్తావేత నన్ను వాడుకుంటావయా